చాణకమ్మకు చేసిన ద్రోహం నువ్వు చెప్తావా నన్ను చెప్పమన్నావా? అయ్య బాబు, ఏమిట్రా ఏమిట్రా నువ్వు అనేది? ఇంతకాలం నీకు ఒక్కరే కూతురు అనుకుంటున్నావు కదూ? కాదు, నీకు ఇద్దరు కూతురు. ఈ లక్ష్మి రాయపురాజు కూతురు. ఏమిటి, నా భర్తకు మరో కూతురా? నేను నమ్మను. నువ్వు నమ్మనంత మాత్రాన్ని నిజాలు మారవమ్మా. ఇది నిజం, ముమ్మాటికి నిజం. మీ గురించి ఈ ప్రపంచానికే తెలుసు. మీ పాపాన్ని నా భర్త కంటగట్టాలని చూస్తున్నారా? మీ అందరికీ తెలిసిన నా పాపాల పరంపరలో మరో పాపం చేరిన తప్పు లేదనుకుని ఇన్నేళ్ళు ఈ అపకీర్తిని భరిస్తూ వచ్చానమ్మా. నా కన్న కొడుకు, భార్య, చుట్టుపక్కల ప్రపంచం నన్ను చిన్నచూపు చూస్తున్నా. అలవాటైన చిరునవ్వుని, అలవాటు చేసుకున్న అబద్ధాన్ని ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే నటిస్తూ వచ్చాను. వాడు అనుకోకుండా చేసిన తప్పుని నేను తెలిసి కప్పిపుచ్చాలని ప్రయత్నించాను, కానీ ఇవాళ లక్ష్మికి ద్రోహం జరుగుతుంటే సహించలేకపోయాను. ఆ అమ్మాయికి న్యాయమో అన్యాయమో ఈ పెళ్లి పందిట్లో ఇక్కడే జరగాలి.